ఇవాళ వరంగల్లో పర్యటించనున్నారు సీఎం కేసీఆర్. హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో 12 గంటలకు సుబేదారిలోని ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్ కు చేరుకుంటారు. రోడ్ మార్గంలో ప్రొఫెసర్ జయశంకర్ పార్క్ వెళ్లి తెలంగాణ జాతిపితకు నివాళి అర్పిస్తారు. అక్కడి నుంచి వరంగల్ సెంట్రల్ జైల్ స్థలానికి చేరుకుని మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణానికి భూమి పూజ చేస్తారు. తర్వాత కొత్తగా నిర్మించిన కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ పరిపాలనా భవనాన్ని ప్రారంభిస్తారు. ఆ తర్వాత సుబేదారిలో నిర్మించిన వరంగల్ అర్బన్ జిల్లా కొత్త కలెక్టరేట్ ను ప్రారంభిస్తారు. అక్కడి నుంచి మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ఇంటికి వెళ్లి భోజనం చేస్తారు. ఇక సీఎం కేసీఆర్ పర్యటన ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు జిల్లా మంత్రులు. దీనిపై మరిన్ని డీటెయిల్స్ కృష్ణమోహన్ అందిస్తారు. కృష్ణమోహన్, ఓవర్ టు యూ. ముఖ్యమంత్రి కేసీఆర్ మరికొద్ది సేపట్లో వరంగల్ పర్యటనకు రానున్నారు. ఆ పర్యటన ఏర్పాట్లను దగ్గర నుండి పర్యవేక్షిస్తున్న మంత్రి సత్యవేద రాథోడ్ను అమతోడు మాట్లాడదాం. ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి ఎంతసేపట్లో రావచ్చు, ఈ పర్యటనకు సంబంధించినటువంటి కీలకమైన అంశాలు ఏమనుకుంటున్నారు? కొద్ది గంటల్లోనే వరంగల్ జిల్లాకు గౌరవ ముఖ్యమంత్రి గారు విచ్చేయబోతున్నారు. మరి వరంగల్ జిల్లా ప్రజలందరి తరఫున వారికి స్వాగతం పలుకుతూ ఈరోజు వరంగల్ జిల్లా మరి అభివృద్ధిలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గర రోజు. ఈ జిల్లాలో పుట్టిన బిడ్డలుగా మరి మేమందరం కూడా గర్వపడతా ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా ఒక 30 అంతస్తుల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ని వరంగల్ జిల్లాలో నిర్మాణం చేయడం, పేద ప్రజలకు అన్ని సౌకర్యాలు కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని ఉచితంగా అందియాలని లక్ష్యంగా ఈరోజు హాస్పిటల్ భూమి పూజ కావచ్చు, కాళోజీ హెల్త్ యూనివర్సిటీ పరిపాలన భవనాన్ని ప్రారంభం చేసుకోవడం, అలాగే ఈ సమీకృత కలెక్టరేట్ని ప్రారంభోత్సవం చేసుకొని ప్రజలకు దాన్ని అందించబోతున్న సందర్భంగా ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ ప్రజలందరి తరఫున నేను వారికి స్వాగతం. మరి ఈ జిల్లాలో పుట్టిన బిడ్డగా వారు చేసే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో వారధులుగా మాకు అవకాశం ఇవ్వడం అనేది నిజంగా మా పూర్వజన్మ సుకృతంగా నేను తెలియజేసుకుంటూ ఈ గొప్ప అవకాశం ఇచ్చి ప్రజలకు పరిపాలన సౌలభ్యాన్ని అందించే విధంగా మరి ఈ జిల్లాను తీర్చిదిద్దడం, ఎప్పుడు హైదరాబాద్ తర్వాత అంత గొప్పగా వరంగల్ని తీర్చిదిద్దుతా అని అది మాటల్లో కాదు చేతల రూపంలో ఈరోజు నిరూపితం కాబోతుందని చెప్పి. హాస్పిటల్ ఎప్పటి వరకు నిర్మాణం జరగచ్చు అనుకుంటున్నారు? ముఖ్యమంత్రి గారు పోయిన నెల మరి మే 21 వచ్చిన రోజు మాట ఇచ్చి ఈరోజు జూన్ 21 దాని శంకుస్థాపన చేస్తున్నారు అంటే ఎంత కృతనిశ్చయంతోనే ఆ హాస్పిటల్ని తీసుకురావాలనే ఆలోచనతో ఉన్నారో తెలుస్తుంది. 2-3 రోజుల్లో జీవో రాగానే దాంట్లో టెండర్లో దాని కాల పరిమితితో కూడిన మరి టైం బాండ్ ఉంటుంది కాబట్టి మేము దగ్గరుండి మాకు చెప్పారు పోయిన నెల వచ్చినప్పుడే మీరు మంత్రులుగా మీరు బాధ్యత తీసుకోండి, తొందరగా జైలు తరలించండి, వాళ్ళకి ఇబ్బంది కలగకుండా చూడండి, ఏమంటే అందియండి, మీదే ఆలస్యం నాదేం లేదు అని చెప్పి ఉన్నారు. కాబట్టి ఈరోజు హెల్త్ బడ్జెట్కి సంబంధించి ఎప్పుడు వచ్చే బడ్జెట్తో పాటు 10,000 కోట్లను అదనంగా కరోనా వచ్చిన తర్వాత ప్రజల అవసరాలు ఏంటి, వాళ్ళు ఎట్లా ఇబ్బంది పడుతున్నారో స్వయంగా వారు చూసి ఉన్నారు. కాబట్టి కరోనా వచ్చిన గత 10 ఏళ్లుగా ప్రభుత్వ హాస్పిటల్కి వచ్చిన రోగుల సంఖ్య ఒకెత్తైతే 10 ఏళ్లుగా వచ్చిన సంఖ్యకు సమానంగా ఈ రోజు కరోనా వచ్చిన తర్వాత చెప్పేది కాలేజీకి సంబంధించిన కళాక్షేత్రం కావచ్చు, లేదా టెక్స్టైల్ పార్క్ కావచ్చు, ఇవన్నీ కూడా సంవత్సరాల కొద్ది అట్లనే నిర్మాణాలు కొనసాగుతూనే ఉన్నాయి తప్ప పూర్తి కాలేదు. హాస్పిటల్ కూడా ఎప్పటివరకు చేస్తారు, ఉన్న ఎంజిఎం ను బాగు చేయొచ్చు కదా అనే చెప్తున్నారు, దీనికి మీరు ఏం చెప్తారు? ప్రతిపక్షాల నిజంగా మాట్లాడటానికి ఏదైనా మాట్లాడవచ్చు, ప్రతిపక్షాల మాటలకు మరి వాళ్ళ విమర్శలకు తావు లేదు. ఎందుకంటే ఇప్పటికే కాళోజీ హెల్త్ యూనివర్సిటీ పరిపాలన భవనం 25 కోట్ల రూపాయలతో దాన్ని పూర్తి చేసుకొని ఈరోజు ప్రారంభోత్సవం చేసుకోబోతున్నాం. కరోనా వచ్చింది కాబట్టి ఇప్పటికే టెక్స్టైల్ పార్కులో సుమారు 10,000 కోట్ల పెట్టుబడితో అనేక కంపెనీలు వచ్చి పనిచేస్తా ఉన్నాయి. 1.5 సంవత్సరాల కాలంగా కోవిడ్ రావడంతో కొంత ఆలస్యమైంది, కానీ ఒక లక్ష్యం అంటూ లేని వాళ్ళు, ఈ అభివృద్ధి పట్ల ఒక చిత్తశుద్ధి లేని వాళ్ళు మాట్లాడే మాటలకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. హైదరాబాద్ ఎన్నికల నేపథ్యంలో కూడా చాలా మంది సీనియర్స్ కావచ్చు, వాళ్ళందరినీ బుజ్జగించే ప్రయత్నం కావచ్చు, లేకపోతే కొన్ని కారణాలతోటే ఆయన ఇంటికి వెళ్తున్నారు అనేది ఒక ప్రచారం కూడా జరుగుతుంది. మొత్తానికి అయితే ఆయన కడియం శ్రీహరి ఇంటికి వెళ్లి లంచ్ చేయడం, అక్కడ జిల్లా నేతలతో కూడా కొద్దిసేపు ఆయన మాట్లాడే అవకాశం ఉంది. ఇది ప్రస్తుతం వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ టూర్ కు సంబంధించినటువంటి సమాచారం. వీడియో జర్నలిస్ట్ క్రాంతి కుమార్ కృష్ణమోహన్ 6.